వెల్కమ్ బ్యాక్. ఇంకా జనాల్లోకి పోలేదు, పల్లెల్లో తిరగటం మొదలు పెట్టలేదు. కానీ ఆ మహిళ కోసం, ఆమె కోసం పల్లె జనాలు, ఓటర్లు గుంపులు గుంపులుగా తరలి వచ్చేస్తున్నారు. నెల్లూరు జిల్లా కోవూరు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని కోవూరు ప్రజలు ఇష్టంగా ప్రశాంతమ్మ అని పిలుచుకుంటూ ఉంటారు. తన అభిమానం చూపుతున్నారు. పదవులు హోదాలు లేకుండానే ప్రజలకు ఇంత మంచి చేస్తే ప్రశాంత్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే అయితే తమ ప్రాంతాలు బాగుపడతాయని కోవూరు ఓటర్లు నిర్ణయానికి వచ్చేశారు. కోవూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కోసం పల్లె జనం తరలి వస్తున్నారు. రోజు రోజుకు వీపీఆర్ నివాసానికి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పోటెత్తుతున్నారు. ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామానికి చెందిన చేవూరు శ్రీనివాసులరెడ్డి, చేవూరు కళ్యాణ్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో మహిళలు నెల్లూరులోని వీపీఆర్ నివాసానికి చేరుకుంటున్నారు. అనంతరం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని పుష్పగుచ్చాలతో ఘనంగా సన్మానించారు. ఎన్నికల్లో కోవూరు ఎమ్మెల్యేగా ప్రశాంత్ రెడ్డిని తప్పకుండా గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. ప్రశాంత్ రెడ్డి గెలిస్తేనే నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా నాయకులు, కార్యకర్తలు వీపీఆర్ నివాసానికి రావడంతో స్థానికంగా కోలాహలం నెలకొంది. వీరితో పాటు గద్దల కాల్వ సంఘానికి చెందిన పలువురు గిరిజన మహిళలు ప్రశాంత్ రెడ్డిని కలిశారు. ఇంకా జనాల్లోకి పోలేదు, పల్లెల్లో తిరగటం మొదలుపెట్టలేదు. కానీ ఆ మహిళ కోసం, ఆమె కోసం పల్లె జనాలు, ఓటర్లు గుంపులు గుంపులుగా తరలి వచ్చేస్తున్నారు. నెల్లూరు జిల్లా కోవూరు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కోసం కోవూరు ప్రజలు ఇష్టంగా ప్రశాంతమ్మ అని పిలుచుకుంటూ ఉంటారు. తన అభిమానాన్ని అలానే చూపుతూ ఉంటారు. పదవులు హోదాలు లేకుండానే ప్రజలకు ఇంత మంచి చేస్తే ప్రశాంత్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే అయితే తమ ప్రాంతాలు బాగుపడతాయని కోవూరు ఓటర్లు నిర్ణయానికి వచ్చేశారు. కోవూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కోసం పల్లె జనం తరలి వస్తున్నారు. రోజు రోజుకు వీపీఆర్ నివాసానికి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పోటెత్తుతున్నారు. ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామానికి చెందిన చేవూరు శ్రీనివాసులు రెడ్డి, చేవూరు కళ్యాణ్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో మహిళలు నెల్లూరులోని వీపీఆర్ నివాసానికి చేరుకుంటున్నారు. అనంతరం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని పుష్పగుచ్చాలతో ఘనంగా సన్మానించారు. ఎన్నికల్లో కోవూరు ఎమ్మెల్యేగా ప్రశాంత్ రెడ్డిని తప్పకుండా గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. ప్రశాంత్ రెడ్డి గెలిస్తేనే నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా నాయకులు, కార్యకర్తలు వీపీఆర్ నివాసానికి రావడంతో స్థానికంగా కోలాహలం నెలకొంది. వీరితో పాటు గద్దల కాల్వ సంఘానికి చెందిన పలువురు గిరిజన మహిళలు ప్రశాంత్ రెడ్డిని కలిశారు.